ధరణి టీవీకి స్వాగతం. మార్కాపురం పట్టణంలో కరోనా వైరస్ వైద్య పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మార్కాపురం గడియారం సెంటర్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించే సంజీవని వాహనాన్ని మార్కాపురం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, మార్కాపురం పట్టణంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కరోనా వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ ఎం శేషిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నసీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, మనం నిర్ధారించడానికి చాలా చాలా అవసరం. అందుకోసం హాస్పిటల్కి ఆలోచన చేసి బాగుమాటపడం ఎన్నుకోవడానికి ప్రజలు రావడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంజీవని అని ఒక మంచి పేరు పెట్టి, ఈ సమయంలో ఇన్ని పాజిటివ్ కేసులు పెరుగుతున్న సమయంలో ఇది సంజీవని అనేది నిజంగానే ప్రతి ఒక్కరికి సంజీవని. ఆర్టీసీ ఇంద్రా బస్ని పూర్తిగా కన్వర్ట్ చేసి ఇంటీరియర్గా డాక్టర్స్కి పూర్తిగా స్వాబ్స్ సేఫ్గా తీసుకునే ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ చేసి దానికి సహకరించిన ఏపీఎస్ఆర్టీసీకి ధన్యవాదాలు. మరియు లోపల పూర్తిగా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఈ మంచి ఐడియాతోటి ముందుకు వచ్చి ఈ బస్ని ఎక్కడైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చాయో అక్కడ ఫాస్ట్ స్క్రీనింగ్కి ఉపయోగపడుతుంది. ఇంకా ర్యాపిడ్ కిట్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో ర్యాపిడ్ కిట్స్ వాటిని పెంచుకుంటూ ఫాస్ట్గా స్క్రీనింగ్ చేస్తూ ఫాస్ట్గా పాజిటివ్ నెగిటివ్ నిర్ధారణ చేస్తూ ఈ విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ముందు తీసుకెళ్ళడానికి ఒక మంచి ఆలోచనతో వచ్చి సంజీవని బస్సు ఈరోజు మార్కాపురం పట్టణంలో మొదలుపెట్టాము. ఇక్కడ పొద్దున ఒక ప్లేస్లో, సాయంత్రం ఒక ప్లేస్లో, కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు మండలాల్లో కూడా దీన్ని ఎక్కువ నెంబర్ ఎక్కడైతే తీసుకెళ్ళి త్వరగా టెస్ట్ సేకరించి వాళ్ళకు మరొకసారి ఈ సంజీవని బస్సు ఈ విధంగా మంచి ఆలోచనతో కొత్త ఆలోచనతో టెస్ట్ ఫాస్ట్గా చేయడానికి రిలీజ్ చేసిన సంజీవని. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.